ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అనుకునేవారు మానసికంగా శారీరకంగా నైతికంగా ఆధ్యాత్మికంగా శక్తివంతులుగా ఉండడం చాలా అవసరం. మన ప్రతి ఒక్క అడుగు కూడా దీనిని దృష్టిలో ఉంచుకుని మనం వేస్తూ ఉండాలి. ఈ సమాధిని చేరుకోవడానికి నిర్దేశించబడిన ప్రతి అంగము ప్రతి మెట్టు కూడా చాలా జాగ్రత్తగా తర్కింపబడి అనలైజ్ చేయబడి తగిన విధంగా దాన్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేసి శాస్త్రబద్ధంగా అమర్చబడింది. వీటిని విశ్వాసంతో సాధన చేసినప్పుడు మనం కోరుకున్న గమ్యాన్ని అవి చేరుస్తాయి. అప్పుడు అన్ని రకములైన సామాన్యమైనటువంటి దుఃఖాలు తీరిపోతాయి. అది ముందు ముందు చూద్దాం. ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక దుఃఖములు అన్ని కష్టాలు కూడా సామాన్యంగా ప్రశాంత పొంది మాయమవుతాయి. ఇంకా ఏవో పనులు చేయాలనిపించేలా చేసే ఆ కర్మ వాసనలు కర్మ బీజాలు సమసిపోతాయి, అంటే కంట్రోల్ చేయబడి అవి డ్రాప్ అయిపోతాయి. ఆ ప్రత్యేగాత్మ జీవాత్మ లేక ఆత్మస్వరూపము కాలాతీతమైన స్వేచ్ఛని పొందుతుంది. ఇది ఒక నమూనా. అష్టాంగ యోగములో పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగశాస్త్రములో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి దీన్ని ఇంకా జాగ్రత్తగా అవగాహన చేసుకుందుకు కాస్త విశ్లేషణ చేసి ఆ తర్వాత మనము చూసాము ధ్యాన పద్ధతిని. ధ్యానం అంటే ఒక అప్రోచ్ని మనము తర్వాత సెషన్లో పరిశీలిద్దాం. ఇప్పుడు హరిహి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణార్పణమస్తు.